నకిలీ విత్తనాలతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. అప్పు చేసి పంట వేసిన రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. అధిక ధరలతో ఆశలు కలిగిస్తున్న ఉల్లి తనకు మేలు చేస్తుందని నమ్మాడు. అయితే నకిలీ విత్తనాలతో ఆ రైతు ఆశలు ఆవిరయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఉల్లి రైతులు భోర్న విలపిస్తున్నారు. నకిలీ ఉల్లి విత్తనాల కంపెనీ నట్టేట ముంచిందని గగ్గోలు పెడుతున్నారు ఉల్లి రైతులు. కలాస్ కంపెనీ తమకు నకిలీ ఉల్లి విత్తనాల్ని విక్రయించి తమను నిండా ముంచేసిందని ఆందోళనకు దిగారు. సదరు కంపెనీ ఉల్లి విత్తనాలు వేసి దాదాపు 500 ఎకరాల్లో పంట వేశామని, కానీ పంట సరిగా రాలేదని చెప్తున్నారు. ఎకరాకు ₹1,00,000కు పైగా పెట్టుబడి పెట్టామని పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో రైతులంతా కలిసి కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంపెనీ నుంచి నష్టపరిహారం కింద కనీసం ₹50,000 అందించాలని రైతులు డిమాండ్ చేశారు. కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామం మాది. మేము ప్రతి ఏటా ఉల్లి సాగుబడి చేస్తుంటాం. ఈ సంవత్సరం నీరు బాగా వచ్చిందని చెప్పి కలాసు ప్రసిద్ధి అనే రకము బాగా పండిందని చెప్పి ఆ విత్తనాలు కిరణ్ హైబ్రిడ్ సీడులో తెచ్చినాము. అవి ఈ సంవత్సరం పూర్తిగా నారబిడ్డలో చావడము, నాటిన తర్వాత చావడము ఇట్లా జరుగుతుంది. ఈ విధంగా మాకు రైతులకి చాలా పూర్తిగా నష్టం చేస్తున్నారు. ఈ దగ్గరకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి పెట్టి మేము నష్టపోయినాము. మా కంపెనీ వచ్చి మాకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. కలాస్ కంపెనీ అనే విత్తనాలు ఉల్లి విత్తనాలు తీసుకున్నాము. ఇంతవరకు నార పోసినాము. పోసిన తర్వాత జర్మినేషన్ వచ్చిన తర్వాత మరి అది వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి వస్తామయా అని నెల రోజులు సతాయించిన తర్వాత ఇంకా రాలేదు. జేడీ మేడంకి ఫోన్ చేసి జేడీ మేడం హార్టికల్చర్ మేడంకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోమన్నారు. వచ్చి చూసి నెలన్నర అయింది. సైంటిస్ట్ వస్తున్నాడు, ఇంతవరకు రాలేదు. మాకు నష్టం జరిగింది. ఎకరాకు ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా నష్టపోయినాము. గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. మొత్తం 400 నుంచి 500 ఎకరాలు పేలకృతి గ్రామంలో వేయడం జరిగింది. ఈ కలాస్ కంపెనీ అనేది నకిలీ విత్తనాలు వేయడం జరిగింది.